రైతుకింతకు ముందు కరువులు కాటకాలు మాత్రమే తెలిసిన పరిస్థితి నుంచి ఈసారి కరోనా కూడా సవాలు విసిరినా కూడా ఈ సమయంలో కూడా రైతుల పట్ల మరింత బాధ్యతగా అడుగులు ముందుకు వేస్తా ఉన్న రైతు పక్షపాత ప్రభుత్వం ఇది అని చెప్పి సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను సైతం చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాం. వ్యవస్థల్ని ఎక్కడికెక్కడ సరిదిద్దుకుంటూ మార్కెటింగ్ మీద విపరీతమైన దృష్టి కూడా పెట్టడం జరిగింది. రైతు నష్టపోకూడదు అని చెప్పి మార్కెటింగ్లో రైతులు నష్టపోకూడదు అని చెప్పి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏ స్థాయిలో పనిచేస్తూ ఉంది అని అంటే పొగాకు సైతం కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితి, రైతులు ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితులు వచ్చినప్పుడు చివరికి పొగాకు కొనుగోలులో సైతం జోక్యం చేసుకుని రైతులకు బాసటగా నిలిచాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియచేస్తా ఉన్నాను. ఎక్కడైనా కూడా ఏ దేశంలో అయినా కూడా రైతు తాను పండించడానికి కావలసిన అన్నింటినీ కూడా ఎక్కువ ఖరీదు పెట్టి రీటైల్గా కొనుగోలు చేసి పండించిన పంటను మాత్రం తక్కువ ధరకు హోల్సేల్గా అమ్మే పరిస్థితే ఉంటుంది అని చెప్పి సాక్షాత్తుగా అమెరికన్ ప్రెసిడెంట్ జేఎఫ్ కెనెడీ అప్పట్లో ప్రపంచం గురించి రైతుల గురించి చెప్పుకొస్తూ చెప్పిన మాటలు ఈరోజు ఒక్కసారి మనం గమనించినట్లయితే మన రాష్ట్రంలో కూడా మనం అధికారంలోకి రాకమునుపు ఇంచుమించు ఇదే పరిస్థితిలే ఉన్న పరిస్థితిని మారుస్తూ ఈరోజు మన గ్రామంలోనే మన ఎదుటనే మన కళ్ళ ఎదుటనే రైతు భరోసా కేంద్రాలను వన్ స్టాప్ సెంటర్లుగా, అంటే ప్రతి అవసరం కూడా రైతుకు సంబంధించిన ప్రతి అవసరం కూడా ఏకంగా నాణ్యతతో కూడిన క్వాలిటీ గ్యారంటీ ఇస్తూ విత్తనాలు, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్సు సప్లై చేయడమే కాకుండా రైతులకు అందరికీ కూడా తగు సూచనలు తగు సలహాలు కూడా అన్నీ కూడా ఇస్తూ విత్తనం నుంచి పంట అమ్మకం వరకు కూడా అన్నింటిలోనూ కూడా రైతులను చెయ్యి పట్టుకొని నడిపించే ఒక గొప్ప వ్యవస్థను మన గ్రామాల్లోనే ఆర్బీకేల రూపాన ఈరోజు మన గ్రామాల్లోనే కనిపించేట్టుగా గొప్ప మార్పును తీసుకురాగలిగామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వ్యవసాయ సలహా మండళ్ళు, ఈ సమావేశాలు వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఆర్బీకే స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అని 4 అంచెలుగా ఈ అగ్రికల్చర్ సలహా మండళ్ళు, వ్యవసాయ సలహా మండలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి శుక్రవారం, మొదటి శుక్రవారం ఖచ్చితంగా ఆర్బీకే స్థాయిలోనే మీటింగులు జరిపేట్టుగా, ప్రతి నెలలో 2వ శుక్రవారం మండల స్థాయిలో ఈ వ్యవసాయ కమిటీ మీటింగులు జరిగేట్టుగా, ప్రతి నెల 3వ శుక్రవారం జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో 3వ మీటింగ్ జిల్లా అగ్రికల్చర్ కమిటీ మీటింగులు జరిగేట్టుగా ఆ సూచనలన్నీ సలహాలన్నీ కూడా కొన్ని ఏదైతే కలెక్టర్లు పరిష్కరించాల్సిన అవసరం ఉందో అవన్నీ అక్కడే పరిష్కారం అయిపోయి మిగిలినవన్నీ కూడా ఏకంగా హెడ్ ఆఫీస్కు, హెచ్ఓడీస్కు, సెక్రటరీ అగ్రికల్చర్కి కూడా పంపించి అక్కడ సార్ట్అవుట్ చేయించి రైతులు ఏ పంటలు వేయాలి, రైతులకు ఎలాంటి సహాయ సహకారాలు అందాలి, ఆర్బీకేల్లో పరిస్థితి ఎలా ఉంది, దాన్ని ఎలా మెరుగుపరచాలి అని చెప్పి రియల్ టైం సలహాలు సూచనలతో మార్పులు చేర్పులు చేసుకుంటూ అడుగులు ముందుకు వేస్తూ ఉన్న గొప్ప వ్యవస్థ కూడా ఈరోజు గ్రామ స్థాయిలోనే అందుబాటులోకి వచ్చింది. ఈరోజు ఈ క్రాపింగ్ అన్నది ప్రతి రైతుకు ప్రతి పంటకు నమోదు చేసుకోవడం ద్వారా, ఆర్బీకేలలో నమోదు చేసుకోవడం ద్వారా ఈరోజు పంటల బీమా కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, పంటల కొనుగోలు కానీ, పంట రుణాలపై 0% వడ్డీ కానీ ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా సోషల్ ఆడిట్ ఏకంగా లబ్ధిదారులు ఎవరు అని చెప్పి ఏకంగా గ్రామ స్థాయిలోనే ఆర్బీకేలోనే లిస్టులు పెట్టి సోషల్ ఆడిట్ చేసి ధైర్యంగా ఎటువంటి అవకతవకలకు తావే లేకుండా ఈ క్రాపింగ్ ద్వారా ప్రతి పథకాన్ని కూడా అనుసంధానం చేసే ఒక గొప్ప మార్పు ఈరోజు గ్రామ స్థాయిలోనే జరుగుతూ ఉందన్నది అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు ముమ్మరంగా కూడా జరుగుతూ ఉంది. ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా వ్యవసాయ యంత్రీకరణ మొత్తం కూడా గ్రామ స్థాయిలోకి అందుబాటులోకి తీసుకొని వస్తూ ఉన్నాం. వీటిని ఇంకా కొంచెం ఎక్స్పెన్సివ్ వస్తువులు ఏదైనా పరికరాలను మండల స్థాయిలోకి కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చి ఈ యంత్రీకరణ ద్వారా వ్యవసాయం మెరుగుపరిచేందుకు ఇవన్నీ కూడా రైతులకు ఉపయోగపడేలా ఆర్బీకేల ద్వారా అనుసంధానం చేసి కూడా జరుగుతూ ఉంది. ప్రతి గ్రామంలోనూ వ్యవసాయ సహాయకుడు అంటే ప్రతి ఆర్బీకేలోనూ అగ్రికల్చర్ అసిస్టెంటు, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లను, కొన్ని చోట్ల ఆక్వా పంటను ఉత్పత్తి చేసే చోట ఆక్వా అసిస్టెంట్లను కూడా ఆర్బీకేలలో ఈరోజు అందుబాటులో ఉండి ప్రతి సేవను కూడా అందించే కార్యక్రమాలు జరుగుతూ ఉంది. సహకార వ్యవస్థలో ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ నుంచి ఆప్కాబ్ వరకు కూడా అన్నింటినీ కూడా పూర్తిగా ఆధునీకరిస్తూ ఉన్నాం. అన్నింటిలోనూ కూడా కంప్యూటరీకరణ చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. సహకార వ్యవస్థలో హెచ్ఆర్ విధానం కూడా తీసుకువచ్చి పూర్తిగా ఇవన్నీ కూడా రెవల్యూషనైజ్ చేసే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆర్బీకే స్థాయిలోనే సీఎం యాప్ అంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్, సీఎం యాప్ను అందుబాటులోకి తీసుకొని వచ్చాం. దాని ద్వారా వ్యవసాయ ధరలు ఎక్కడైనా ఆర్బీకే పరిధిలో ఎక్కడైనా కూడా వ్యవసాయ ధరలు ఎక్కడైనా కూడా బాగోలేని పరిస్థితి ఎక్కడైనా ఉంటే, రైతు ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ఆర్బీకేల్లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్లను వెంటనే అలర్ట్ అయ్యి జాయింట్ కలెక్టర్లకు మెసేజ్ పెట్టడము, అగ్రికల్చర్లోని మార్కెటింగ్ శాఖకు మెసేజ్లు పెట్టడము, వెంటనే ప్రభుత్వము ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతన్నను ఆదుకునేందుకు అడుగులు ముందుకు వేసే స్థాయిలోకి ఈరోజు ఆర్బీకేలను బలోపేతం కూడా చేయడం కూడా జరిగింది అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలుపుతా ఉన్నా. ఈరోజు ఆర్బీకేల ద్వారా కేంద్రం ప్రకటించిన 17 పంటలకు మాత్రమే ఎంఎస్పి అందుబాటులోకి తీసుకొని రావడమే కాకుండా మరో 7 పంటలకు కూడా ఏదైతే కేంద్రం పరిధిలో లేని మరో 7 పంటలు సైతం ఈరోజు కనీస గిట్టుబాటు ధరలు రైతన్నలకు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ ఆర్బీకేలో ఈరోజు ఏకంగా పోస్టర్లే పెట్టి పలాని రేటుకు కన్నా రేటు పడిపోతే ప్రభుత్వం తోడుగా ఉంటుంది అని చెప్పి ఏకంగా ఆర్బీకేలలో పోస్టర్లను కూడా డిస్ప్లే చేసే పరిస్థితిలోకి ఈరోజు గ్రామ స్థాయిలోనే ఆర్బీకే ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా మీ బిడ్డలా తెలియచేస్తా ఉన్నాను. కొత్తగా వ్యవసాయ కళాశాలలు, పాలిటెక్నిక్లు, ఇవన్నీ కూడా ఒకవైపున మంజూరు చేసుకుంటూ వస్తూ మార్కెటింగ్ వ్యవస్థ అంటే ఏఎంసీలను కూడా ఆధునీకరించే విషయంలో వాటిలో కూడా నాడు నేడు కూడా తీసుకువచ్చి వాటిలో కూడా మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తూ ఉన్నాము. కల్తీ నివారణ మీద మన ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా బహుశా గతంలో ఏ ప్రభుత్వము ఎప్పుడు కూడా దృష్టి కూడా పెట్టలేదు. మన ఆర్బీకేలలో క్వాలిటీతో కూడిన విత్తనాలు, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ సప్లై చేయడమే కాకుండా వాటికి ప్రభుత్వమే ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తుంది అని చెప్పి భరోసా కల్పించడమే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఎక్కడా కూడా కల్తీతో సంబంధించిన పురుగుల మందులు కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ ఎక్కడైనా కూడా అమ్మనీయకూడదు అని చెప్పి తపన పడుతూ ఎస్పీలను, కలెక్టర్లను ముమ్మరంగా వీటి విషయంలో తనిఖీలు చేసేట్టుగా ఆదేశాలు ఇస్తూ ప్రతి అడుగులోనూ రైతుకు నష్టం జరగకూడదు అని చెప్పి తపన పడతా ఉన్న ప్రభుత్వం కూడా మనదే. రైతులకు రాష్ట్రంలో దాదాపుగా 18.7 లక్షల మంది రైతులకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ 2 సంవత్సరాలలోనే దాదాపుగా 18,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని సందర్భంగా సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను। ఈ 18,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలలో ఖర్చు చేసిన 18,000 కోట్ల రూపాయలు కాక గత ప్రభుత్వం కట్టకుండా వదిలేసిపోయిన మరో 10,000 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన బకాయిలను సైతం కరెంటు బకాయిలను సైతం రైతులకు 3,716 కోట్ల రూపాయలు అందించగలిగాము। రైతులకు ఉచితంగా పంటల బీమా పథకాన్ని అమలు చేసి అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తారు।